ఆర్థికంగా శాంతి భద్రతలు క్షీణతకు మీరు దోహదపడటం మంచిది కాదు అని చెప్పకూడదని తెలియదు. పల్నాడులో ఉండండి, ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళలేకపోతున్నారు. కొన్ని గ్రామాల్లో పల్నాడు ఏరియాలో పోలీసు వాళ్ళే మీరు రావద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారని పోలీసు వాళ్ళే చెప్పే ఎంత పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో లాండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది, మీ హయాంలో శాంతి భద్రతలు ఉన్నట్లా. పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రామాల్లోకి రావద్దు, గ్రామాల్లోకి వస్తే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు, దాడులు జరిగితే మేము మీకు రక్షణ ఇవ్వలేము అని వాళ్ళు ఓపెన్గా చెబుతుంటే ఇంతకంటే శాంతి భద్రతల క్షీణత ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి, అయ్యవారి చక్కదనం బయటపడిపోయింది. అరాచకాన్ని ప్రేమించినట్లుగా ప్రశాంతతని ప్రేమించలేకపోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అరాచకాన్ని ప్రేమించినట్లుగా, విధ్వంసాన్ని ప్రేమించినట్లుగా అభివృద్ధిని ప్రశాంతతను ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున సాక్షాత్తు వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి డీజీ గారిని కలిశారు. మా హోంమంత్రి మీద, మా సీఎం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారని. వాట్ ప్రివెంటెడ్ యూ టు ఇనిషియేట్ యాక్షన్? మీరు యాక్షన్ తీసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెబుతున్నారు? మా కార్యకర్తలు ఎవరన్నా చర్య తీసుకొని అటువంటి ప్రలోభాలు పెట్టినా, అటువంటి పోస్టింగ్లు పెట్టినా, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఇనిషియేట్ యాక్షన్. 50 సీట్లు మీకు వచ్చినాయి 175లో, భారీ మెజారిటీ మీకు వచ్చింది. ఇంకా ఏం కావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు? మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఇంతకంటే అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బతికుండకూడదు నెక్స్ట్ టైం ఎలక్షన్కి అని చెప్పేసి కోరుకుంటారా? ఇదేనా ప్రజలు మీకు ఇచ్చిన తీర్పుకి మీరు ఇచ్చే బహుమతి? అంటే వేరే పార్టీల వాళ్ళు బతకూడదా? వాళ్ళు ఆస్తులు ఉండకూడదా? వాళ్ళు రొయ్యల సేద్యాలు చేసుకోకూడదా? వాళ్ళు పొలాల్లోకి పోకూడదా? దళితుల్ని కొడుతున్నారు. నెడుగుంట పాలెంలో నా కాన్స్టిట్యూన్సీ, మా నెల్లూరు జిల్లా అంటే అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. ఎస్పీలు నెల్లూరు కావాలని కోరుకుంటారు, కలెక్టర్లు కావాలని కోరుకుంటారు. అటువంటిది నెల్లూరులోనే మా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం. నేను అందుకే మొన్న జనరల్పాడీలో చెప్పా, ఇదే పరిస్థితి కొనసాగితే మేము రోడ్ల మీదకి వస్తున్నాం, రోడ్ల మీదకి మమ్మల్ని తెప్పిస్తున్నారు. మీరు చిన్న 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 ఉద్యోగస్తులు గట్టెక్కమంటున్నారు, రాయలసీమలో గట్టెక్కమంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉండేదానికి లేదంటారు, అయిపోయింది. ఈ రేషన్ షాప్ డీలర్స్ సరుకు తెచ్చేదానికి లేదంటున్నారు, సరుకు తేవకు తెస్తే విజిలెన్స్ దాడి చేస్తాం. ఏమండి ఇది? మీకు ప్రభుత్వాన్ని ఇచ్చింది అందుకేనా? నేను చెప్పినట్టు ఆర్కే గారు, అంటే ఎట్టుందంటే మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుంది. మీకు అధికారం మీకిస్తే మీరు దాడులు చేస్తూ తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని దాడులు చేశారని చెప్పేసి పిటిషన్ వేయటం అంటే ఎందుకంటే విడ్డూరం ఇంకోటి లేదు. ఎందుకంటే తీసుకుంటే ఇటు గుంటూరు జిల్లాలో తీసుకుంటే వేళ చాలా కుటుంబాలు ఇవాళ కాన్ఫిడెన్స్ ఉదిరి ఊర్లు ఉదిరి బయటికి పోయి ఇవాళ భయాందోళనతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ప్రభుత్వం ఉద్దేశం ప్రభుత్వం ఏంటంటే ఇలా డీజీ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరికి సామాన్య పౌరుడు కూడా మరి బతికే బతకడానికి అవకాశం కలిగించే విధాలే. గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి రాలేదు, మరి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. మరి ఈయన వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి కింద స్థాయి క్యాడర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలు రెచ్చిపోయి, మీరు చూశారు రూరల్ సంబంధించిన, నెల్లూరు రూరల్ సంబంధించిన సీతారెడ్డి గారు చూశాను, ఆయన ఎలా బెదిరిస్తున్నాడో మీరు చూశారు. అలాగే 10 ఎమ్మెల్యే కూడా బెదిరించి వీళ్ళ గ్రామంలో భయాందోళన కలిగించి ఇవాళ ఒక భయాందోళన వాతావరణం తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా బెదిరించాలనే ప్రయత్నంలో ఉన్నారో చేసుకుని ఇవాళ ఒక మంచి వాతావరణం తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో అనేక దారుణాలు జరుగుతాయి అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈ రాష్ట్రంలో మరి ఇలా ఆయనకి కావాల్సింది కుట్రలో కుట్రంతరాలతో ఈ పరిపాలన జరగాలి. మంచి అవసరం లేదు. మొత్తం మొదటి నుంచి కూడా మరి పరిపాలన కాల నుంచి కోలగొడుతుంతో ప్రజావేది కోలగొడుతుంది స్టార్ట్ చేసి వీళ్ళు ఎక్కడ కోలగొట్టాలి, ఎవరి ఆస్తుల్ని పాడు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఏది అభివృద్ధి చేద్దారే, ఏది కడదారే, ఏది కడితే ప్రజలకు ఉపయోగపడతాయనే ఆలోచనలోని ఇలా మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరని తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే శాంతి భద్రతలు బాగుపడాలి. శాంతి భద్రతలు బాగు చేయాలంటే మరి అధికారులందరూ కూడా మరి నిజాయితీగా పనిచేసి
శాంతి భద్రతలు కాపాడటానికి ముందుకు రావాలని చెప్పి ఒక మెమోరండం మీ అందరం కలిసి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.